హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇదైతే సండే రోజు తీసిన వ్లాగ్ అండి. ఆ రోజు మార్నింగ్ ఇలా ఈ ఎండాకాలం ఏంటంటే మార్నింగ్ చాలా చల్లగా అనిపిస్తుంది కదా, గాలి అలాగా. అందుకే నేను కొంచెం వీడియో అనేది తీశానన్నమాట. చెట్లు అవన్నీ బయట, ఇక్కడ ఏంటంటే బాల్కనీలో ఇంకా వాటర్ పోయడానికి చెట్లకు అని చెప్పి వచ్చి చూశాను. చాలా బాగున్నాయి చెట్లు. ఇక ఇక్కడైతే మా మల్లె చెట్టుకి మల్లెపూ గాచింది, అదే ఇక మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఆ రోజు పిల్లలు ఎవరు ఇంకా నిద్రలేదు, మా వారు నేనే లేచాము. ఈయన ఏంటంటే వాకింగ్కి వెళ్ళారు, ఈయన వచ్చేసరికి టీ పెడదామని చెప్పి నేను ఇంకా పాల ప్యాకెట్లు తీసి పాలు అనేది కాస్తూ ఉన్నాను. ఆ రోజు ప్లాన్ మేము ఒకటి వేసుకున్నాము, కానీ ఒకటైతే జరిగింది. ఏంటంటే ఇక్కడే మూవీకి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నామన్నమాట. ఆ రోజు సండే ఈవినింగ్ సర్కార్ వారి పాటకి, ఇక అందుకే పిల్లలు లేచాక ఎన్నింటికి వెళ్దాము ఏంటి అని చెప్పి ప్లాన్ వేసుకుందాము అనుకున్నాము. ఇక టీ అయితే పెడుతూ ఉన్నానన్నమాట. ఇంకా నేను స్టవ్ కూడా ఇంకా ఏమీ క్లీన్ చేయలేదు, టీ అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకొని తర్వాత టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ముందు రోజు గ్రైండర్ వేశానన్నమాట, ఇంకా అదే తీసి బయట పెట్టాను. ఈ పిన్లు ఏంటంటే పొంగిపోతాయి కదా, అందుకని చెప్పి సపరేట్ దాంట్లో వేసుకున్నాను. చూసారా, రెడీ అయిపోయాము. ఎక్కడికి అంటే మేము ఇంకా చెన్నైలో మూవీకి వెళ్ళట్లేదు, ఇక తడ వెళ్తున్నాము. టీ తాగుతూ ఉన్నప్పుడే మా పిన్ని వాళ్ళు ఫోన్ చేశారనమాట, తడకు వచ్చేయండి ఈరోజు మూవీ ఇక్కడ కూడా చూడొచ్చు అని చెప్పి. సరే అని చెప్పి మేము స్టార్ట్ అవుతున్నాము. చాలోలైంది మేము కూడా వెళ్ళలేదన్నమాట, ఇంక అందుకే వెళ్తూ ఉన్నాము. ఆల్రెడీ నేను ఒకసారి వీడియో కూడా తీశానన్నమాట, అక్కడికే వెళ్తూ ఉన్నాము. ధనుష్ ఏంటంటే ఇంకా లేపేశాం ఎర్లీగానే, అందుకు ఇంకా కార్ ఎక్కగానే పడుకున్నాడు. మాకు ఇక్కడ నుంచి 1.5 అవర్ జర్నీ అనమాట తడకి, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటే 1.5 అవర్ అలా పడుతుంది, ట్రాఫిక్ లేదు అంటే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఆ రోజు సండే కదా, ట్రాఫిక్ ఏం లేదు. మధ్య మధ్యలో సంత పెడుతూ ఉంటారనమాట గుమ్మడిపోండి అలాంటి ఏరియాస్లో, అక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, కానీ నార్మల్గా అయితే ఏం ట్రాఫిక్ లేదు. ఇక ఇంటికి వచ్చేసాము. అప్పుడు చెప్పాను కదా వుడ్ వర్క్ జరుగుతుంది అని చెప్పి, ఇక వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. లైట్గా వీడియో అనేది తీశానండి. ఆ రోజు పిన్ని చాలా వంటలు చేసింది, ఎలా మర్చిపోయానో నేను వంటలు వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. ఇంకా వెళ్ళాను కదా, మాట్లాడుతూనే కూర్చున్నాము. ఉన్నాయా? సరేపా సరేపా, షూ వేసుకోపో, లేట్ అవుద్దిగా. మాకు ఇక్కడ చెన్నైలో కొంచెం చల్లగా అలా ఉంటుంది, కానీ తడలో అయితే ఫుల్ ఎండలున్నాయి. ఇంకా ఒక్కొక్క ఏరియాని బట్టి ఏంటో క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది. యాక్చువల్గా మాకు ఎక్కువగా ఎండలు ఉండాలి, కాకపోతే ఈ మధ్య వర్షాలు పడి మూడిగానే ఉంటుంది. ఇక్కడ మేము సూళ్ళూరుపేటకు వెళ్తున్నామండి. ఇక్కడ మూవీ థియేటర్ చాలా పెద్దది, మేము వెళ్ళాలి అని ఎన్ని ఇయర్స్ నుంచో అనుకుంటూ ఉన్నాము, అవ్వలేదన్నమాట. ఎప్పుడు ఊరెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అనుకుంటాము ఈ థియేటర్కి వెళ్ళాలి మూవీ చూడడానికి అని చెప్పి, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా ఆ రోజు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తున్నాము, ఇక స్టార్ట్ అయిపోయామన్నమాట మూవీకి. అయితే మేము మధ్యలో ఇక 3-4 టైమ్స్ ఊరెళ్ళొచ్చామండి. ఇంకా అప్పుడంతా నేను వీడియోస్ అనేది తీయలేదు, మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియోలు తీయడము. ఇప్పటి నుంచి ఇంకా మీకు రెగ్యులర్గానే వస్తాయి వీడియోస్ అనేది, ఎందుకంటే ఇంకా ఏదో ఒక పనులు ఉంటూ ఉన్నాయన్నమాట ఊరెళ్ళడము. తర్వాత అక్కడ పనులున్నప్పుడు మనము కెమెరా పట్టుకొని తిరగలేం కదా, అందుకనే నేను ఊరెళ్ళినప్పుడు ఎప్పుడు ఇంకా ఈ మధ్య వీడియోస్ అయితే తీయలేదు, కానీ అప్పుడప్పుడు ఒక వీడియో ఏమో తీశాను అంతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఈ మూవీ థియేటర్ చాలా పెద్దది నిజంగా. అసలు ఈ మూవీ థియేటర్ పేరేంటంటే విపిక్ అనమాట, ఇది సూళ్ళూరుపేట హైవే పక్కనే ఉంటుంది.
ఆల్మోస్ట్ ఈ ఏరియా తెలిసిన వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది థియేటర్. మేమైతే ఆ రోజు డైరెక్ట్ గానే వెళ్ళామండి. టికెట్స్ అయితే అవైలబుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా టికెట్స్ ఏం చూడలేదు, వెళ్ళి ఇక టైం ఉంటే వెళ్దాము లేకపోతే లేదు అనేసి అనుకున్నాం అన్నమాట. థియేటర్ చాలా పెద్దది, ఫస్ట్ టైం కదా మేము రావడం. మాకు బాగా నచ్చింది. ఆ సిటీ లెవెల్లో కట్టారనమాట, అవే చూస్తూ ఉన్నాను. ఆ రోజు రష్గానే ఉంది, పర్లేదు మాకైతే టికెట్స్ అయితే దొరికాయి. కొంచెం ముందుగా వెళ్ళి టికెట్స్ అనేది అక్కడే తీసేసుకున్నాము. మూవీ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. నాకు చాలా బాగా నచ్చిందండి మూవీ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.